రేపు భార్య సుభద్రమ్మ గారి మెళ్ళలో తాలి పట్టు కనిపిస్తేనే నువ్వు బతుకుంటే, ఇంకోసారి ఆమె మీద స్టే చేస్తున్నట్టు కానీ అదే కాదు డబ్బులు ఇమ్మని బలవంతం చేసినట్టు కానీ కనిపిస్తే నీ కాలు చేతులు కట్టి రైలు కింద మారుస్తాను సార్. ఈ పాఠశాస్త్ర ఎప్పుడో జరిగి ఉంటే నా యాలెట తోడదాడించుండేవాడు కాదు. దిగొచ్చాడండి పెద్ద మనగాడు. ఏదైనా నువ్వు చేసిన శాస్తి ఆయన కొట్టావు, ఆ కోపం మనసులో పెట్టుకుని అమ్మాయి గారు నేలకపోతే ఏం చేస్తావు? ఏలుకోపోతే పేగులేరేను ఏడతావు. ఏ సీకట్లోనూ చూసి నాలుగు బాధితే తిక్క దిగిపోద్ది. అసలు లూసి నీకు ఎందుకయ్యా? ఇప్పుడు ఆయన అమ్మాయి గారు నొగ్గేస్తే పేడ ఎరడైపోయిందని అమ్మారికి కొబ్బరికాయ కొట్టి ఇంకో పెళ్లి చేసుకుంటుంది సుఖంగా. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవలు ఉండవు. ఒకసారి మొగుడొదిలిసి ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను అంతే. ఏంటి చేస్తా? మొగుడొదిలిసిన ఆడవాళ్ళందరినీ మెడ కట్టుకో, చెట్టు ముద్దలే ఇయ్యి మందిని కట్టుకో. నాకే అట్టగా చేసుకుంటాను అవసరం వస్తే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, ఇట్ట ఊరోళ్ళు ఎవరో తలదూర్చావంటే నేను నీతో మాట్లాడంతే. మాట్లాడబోతే పోవే, కానీ నా కళ్ళ ముందు అన్నేం జరుగుతుంటే నేను సొత్తు అవ్వలేదు. అంతేనా? అంతే. అంతేనమాట? అంతే. నీతో మాట్లాడు చెప్పు అడుగు. పోవే నాకేంటి, మాట్లాడంత మాట్లాడదు. ఏం బెదిరిస్తున్నావా? పండే మావా, అయ్యగారు పిలుస్తున్నారు. బేబీ తండ్రి పప్పా, ఎన్నాటికి నీ నోటి అంటే నా పేరు తీయగా వినిపించలేదు మా. ఇలా సొంత మనిషి నాకు ఇప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రాయే. ఏది మా మాపటాళ్ళకి మన ఇద్దరం పట్నం ఆడదాం. వెళ్ళి రిక్షా ఎక్కుదామే. ఎక్కి నేను చక్క పట్నం అంతా తిరుగుదాం. తిరిగి రేత్రికి సత్రంలో తీసుకున్నావే. తీసుకుని ఆ మొహం చూడు మొహం. సొయ్యన తమ్ముళ్ళకి మడితో మాట్లాడి సరసనేది ఆ కళ్ళు తిప్పడాలు ఒళ్ళు పుడాలు తీసుకుంటుంది. తమ్ముడు ముందు అయితే డేసానిచ్చేది. నాకు తమ్ముడు ఏంటి చచ్చా? అట్లా పాపం అట్లా మాకమ్మ కళ్ళు పోతాయి. అందమా పట్టుకెళ్ళి పాడు మాకందా. ఏమిటి ఇందాక చూస్తుంటావే కదా కాకదా పేదవసంత తీర్థం కనిపించగానే శివశివులు ఆడిపోవడమే. ఒక వాయి లేదు వరస లేదు. ఏంటి ఏటైంది? అవును దాంతో ఏదో మాట్లాడి ఏదో చెప్పాలేటి. దాన్ని తీసుకుని పట్టం వెళ్ళి సత్రంలో గట్టి తీసుకుంటావా? అదే అనవు చూడు. ఓ మూల నేను ఏడుతుంటే నీకు నవ్వెట్ట వస్తాందయ్యా, ఒళ్ళెట్ట ఊడిపోతాందో. నాతో మాట్లాడనో కదా, నేనేం చెప్తే నీకు ఎందుకు? ఏమ్మా నేను మాట్లాడిపోతే మాత్రం నువ్వు మాట్లాడకూడదు ఏంటి పెద్ద? ఏమే ఒక్క నిమిషం నేను మాట్లాడబోతే ఉండలేవు కదా, ఎందుకే నీకు పంతం? ఇదిగో లక్షణంగా ఇంటికి వెళ్ళి ఆ నేసుకున్న పాత్రను వల్లేసుకో. ఈ కాస్త ఊడ్చేసుకోతా. అదో అదే మనకి రాదు. సినిమా ఇదేనంటే ఇతను పని చేయకూడదు. సీటికి మాటికి ఇదో సాకు దొరికింది నీకు. అది వెళ్ళి నాళయింది, పుత్రం లేదు పత్రం లేదు. అయ్యో అయ్యో పొద్దుటే కదయ్యా కుడితి తాగినట్టు కుండడు గంజి తాగావు మళ్ళనా? అసలు ఏం పని చేసి అలసిపోతున్నావని ఈ తిండి? మళ్ళా మొదటికొచ్చా ఏం పట్టలు రావాలని లేదండి నీకు? తీసుకెళ్ళాలయ్యా మహా. వెళ్ళేది లేదు సచ్చేది లేదు కానీ ఆ మాట చెప్పి మా చేత అడ్డమైన సాకిని చేయించుకుంటున్నా. ఇదిగో నువ్వు నీ కూతురు యాసాలు ఎత్తారో ఎట్టో దూకుతారో మీ ఇట్టం అంతే. వెళ్ళండి. ఈ పాటి సేవ గేదెకి చెప్తే గిద్దెడు పాలు ఎక్కువ ఇచ్చేది. చెచ్చే రెండు కాళ్ళ కాలు మీద వచ్చేసారు అందరు వందకి ధనాలు కట్టి. చీర బాగుంది, నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనంటి? ఈ
అదో అన్నారంటే అన్నట్లే అదో నాయా అసలు తప్ప తగ్గిరా నీ మూలాన్ని ఇంకా బయట అన్ని పోట్లా మాకు అవమానాలేదా ఒరే జరిగిన సార్ గానే ఇంకా ఈ సినిమా చూసి మాత్రం మా కాడ ఎత్తమాట లేదు మామ నేను చెప్పింది నిజమా నిజమైన మాకు వద్దురా మమ్మల్ని పొరుగు పక్కని ఇంకో పాలు నా బిడ్డకి కన్ను చూసావో చాలు అదా ఏంటో అడగ చూపు నీ మీద దాంట్లో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాళ్ళు చేతులు ఏర్పడేస్తాను కదా నా కట్టుకోండి నా యాన్ని నెత్తురు రాకపోతే.